Hi friends, welcome to Telugu Education Dubs YouTube channel. Friends, in this video, I will discuss the topic of AP ICET 2022 related to the many people. That's why, bro, we have a seat in college, so we will pay for the fees, and we will confirm the fees. We will pay for the fees. If you pay for the fees, we will pay second counseling seat, and the fees will return. That's why, we will pay for the fees. So, related to this video, we will discuss clarity in this video. So, interesting and useful. చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఐసెట్ 2022 రిలేటెడ్గా మనకు ఏవైతే కొన్ని కాలేజెస్ ఉన్నాయో అందులో కన్ఫర్మ్గా ఫీజు పే చేయాలని అయితే చెప్తున్నారనమాట. ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, మెయిన్గా ఏమన్నా కాలేజ్ తీసుకోండి, వాళ్ళకి ఏదైతే వాళ్ళ కాలేజీలో స్టూడెంట్స్కి సీట్ అనేది అలాట్ అయిందో ఆ సీట్ అనేది ఇంకా అలానే ఉంచాలి, వాళ్ళని సెకండ్ కౌన్సిలింగ్లో వేరే కాలేజీకి ఆప్షన్ ఇవ్వకూడదు అన్న అలాంటి సిచ్యువేషన్స్లో చాలామందికి ఫీజు అనేది పే చేయాలని అయితే చెప్తున్నారు. బట్ మస్ట్ అండ్ షుడ్గా ఫీజు పే చేయాలంటే అలా అవసరం అయితే లేదు. జస్ట్ మీరు అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ కాలేజీలో సబ్మిట్ చేసి ఉంటే చాలన్నమాట. ఇంకా మీరు ఫీజు అనేది పే చేయకపోయినా మీ సీట్ అనేది కన్ఫామ్లో ఉంటుంది. జస్ట్ మీకు ఏదైతే అడ్మిషన్ నెంబర్ ఉంటుందో ఆ యొక్క అడ్మిషన్ నెంబర్ ఒకటే రాదు, బట్ సీట్ అనేది కన్ఫామ్లో ఉంటుంది. అసలు అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికే ఫీజు అడుగుతున్నారు అనుకోండి, ఇక మనం ఏం చేయడానికైతే లేదు. యాక్చువల్గా అఫీషియల్స్ రూల్ ప్రకారం అయితే సర్టిఫికేట్స్ ఇప్పించుకోకూడదు. ఎలాంటి ఫీజు కూడా ఆఫ్టర్ ఫస్ట్ కౌన్సిలింగ్, మనకి సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు ఎలాంటి ఫీజు కూడా పే అనేది చేయించుకోకూడదు అనమాట. కానీ కొన్ని కాలేజెస్ అనేవి అడుగుతూ ఉంటాయి, దీనికి మనం ఎవరికి కంప్లైంట్ చేయలేం, ఎలాంటి పాసిబిలిటీ కూడా లేదనమాట ఇక ఫర్దర్గా ఏదైనా స్టెప్ తీసుకోవడానికి. కాబట్టి మీకు నచ్చితే ఫీజు అనేది పే చేయండి, లేదు అనుకుంటే ఇక ఫీజు పే చేయకోకుండా మేబీ సీట్ అనేది వెళ్ళిపోతే ఇంకా వెళ్ళిపోని అని వదిలిపెట్టాల్సి ఉంటుంది. అంతకుమించి మనం ఏం చేయడానికైతే లేదు. ఫీజు పే చేశారంటే ఇంకా మీరు అదే కాలేజీలో చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే వన్స్ కాలేజ్ వాళ్ళకి ఫీజు వెళ్ళింది అంటే అట్ ఎనీ కేస్ ఆ ఫీజు మీకు రిటర్న్ అయితే రాదు. అది ఎంతన్నా అవ్వనివ్వండి, 5000 10000 15000 ఎంతన్నా అవ్వనివ్వండి, 1 రూపీ కూడా మీకు మ్యాక్సిమం రిటర్న్ అయితే రాదు. కాబట్టి ఫీజు పే చేసే ముందు చాలా కేర్ఫుల్గా ఉండండి. వన్స్ ఫీజు అనేది పే చేశారంటే ఇంకా ఆ మనీ ఎనిక్ అయితే రాదు. మేబీ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఎదర్ సీట్ అన్నా వదులుకోవడం లేదంటే మనీ అన్నా వదులుకోవడం. ఈ రెండిట్లో మీరు ఏదానికి సిద్ధంగా ఉన్నారో దాన్ని బట్టి మూవ్ అయితే అవ్వండి. బట్ ఇలా ఫీజు పే చేస్తేనే కన్ఫర్మ్ చేస్తారా అంటే అలా అయితే ఏముండదు. అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ కాలేజ్కి చేరిందంటే చాలు, ఇక మీ సీట్ అనేది కన్ఫామ్ అయిపోతుంది. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది, బ్రో మేము సబ్మిట్ చేసాం కానీ ఫీజు అనేది పే చేయలేదు, మరి అలాంటి సిచ్యువేషన్స్లో మా సీట్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా అని కూడా చాలామందికి అయితే డౌట్స్ అయితే వచ్చి ఉండొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ 2 సబ్మిట్ చేస్తే చాలన్నమాట మీ సీట్ అనేది కన్ఫామ్ అవుతుంది. మరి ఫీజు అడుగుతున్నారు అంటే దానికి మనం ఏం చేయడానికి లేదు, అసలు ఎలాంటి ఆప్షను కూడా లేదు. మేబీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే రికమెండ్ చేయడానికి ట్రై అయితే చేయండి, అంతకు మించి ఇంక ఎలాంటి ఆప్షన్ లేదు. ఎదర్ సీట్ అన్నా వదులుకోవాలి లేదంటే మనీ అన్నా వదులుకోవాలి. ఆ రెండిట్లో మీరు ఏదానికి సిద్ధంగా ఉన్నారో అటు సైడ్ మూవ్ అవడానికి అయితే ట్రై చేయండి. బట్ వన్స్ కాలేజీకి ఫీజు పే చేసిన తర్వాత అట్ ఎనీ కేస్ ఆ ఫీజు అనేది రిటర్న్ రాదు, ఇది మైండ్లో అయితే చాలా వరకు అయితే పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.